चंद्रबाबु नायडु गारु ई मध्यम मीद విప్రీతంగా మాట్లాడుతా ఉన్నారు. ఒకరోజు సోమిరెడ్డి మాట్లాడతాడు, ఒకరోజు మా విజయవాడ ఎమ్మెల్యే గారు పేరేంటి మన విజయ బోండా ఉమా గారు మాట్లాడతారు, ఇంకో మహిళా నాయకురాలు అనిత గారు మాట్లాడతారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. వీళ్ళ మాటలన్నిటికీ లీడ్ ఎల్లో ప్రెస్లో ముందే వస్తుంది. అంటే ఇదొక ఒక విష సర్కిల్ లాగా తయారైపోయి ఈ మధ్యం మీద ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం మీద బురదలటానికి ప్రయత్నం చేస్తున్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. 2019 తర్వాత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిస్టిలరీ కానీ ఒక బ్రోరిస్టిక్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వనే ఇవ్వలేదు. పోనీ కొత్త విధానం ఏమైనా తీసుకొచ్చిందా అంటే విధానం కూడా మార్పులేదు. ఎక్సైజ్ పాలసీలో కూడా లిక్కర్ తయారీకి సంబంధించిన విధానం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలో ఎటువంటి 2019 తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఎటువంటి మార్పు కూడా చేయలేదు. అంతేకాకుండా ఫలానా బ్రాండ్కి మనం సపోర్ట్ చేయాలి, ఫలానా బ్రాండ్ని ఎక్కువగా చూపించాలి, ఎక్కువగా సేల్ చేయాలి, ఫలానా బ్రాండ్ని తక్కువగా అమ్మాలి, ఫలానా బ్రాండ్ని దాని మీద ఇది చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా వివక్షాపూరితమైన ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి మనం చేస్తున్నాను. ఎందుకంటే ఒక మేనేజ్మెంట్ని పెంచి ఒక మేనేజ్మెంట్ని తొక్కి అటువంటి ఉద్దేశాలు ప్రభుత్వంకి లేదని చెప్పేసి మనం చేస్తున్నాం. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నారో సప్లయర్స్ వాళ్ళకే రేట్ కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చామని చెప్పేసి మనం చేస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే కొత్త బ్రాండ్స్కి ఎక్కడ కూడా కొత్త డిస్టిలరీస్కి కానీ కొత్త బ్రాండ్స్కి కానీ మేము తయారు చేయడానికి మేము ఎక్కడ పర్మిషన్ ఇవ్వాల. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఈ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలో మేమేమి మార్పు తీసుకురాలా. కానీ ఈ జే బ్రాండ్స్ అని బ్రాండింగ్ చేయడంలో చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశం ఏమిటని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తారు. మాట్లాడతాడు ఏదో 70 సంవత్సరాల వయసులో ఆయన వయసుకు తగ్గ మాటలు కూడా మాట్లాడుకోకుండా ఎకిలినవ్వు నవ్వుకుంటూ ప్రెసిడెంట్ మెడల్ అంట, ప్రెసిడెంట్ మెడల్ రిస్కీ అంట అని చెప్పేసి ఏదో ఎకిలినవ్వు నవ్వుతా మాట్లాడుతూ ఉంటాడు. మనందరం కూడా చూశాం అసలు ఈ బ్రాండ్ ఎవరు తీసుకొచ్చారు, దానికి అనుమతి ఎప్పుడు వచ్చింది, ఈ విషయాన్ని ఎప్పుడన్నా సరే చంద్రబాబు నాయుడు గారు పరిశీలించారా? ఇది అసలు నేను అనేది ప్రెసిడెంట్ బ్రాండ్ అనేది బాబు గారి బ్రాండే అని అంటాను నేను. ఎందుకంటే దీనికి పర్మిషన్ ఇచ్చింది 2018 ఫిబ్రవరి 6న. ఎవరున్నారండి అప్పుడు అధికారంలో? ఫిబ్రవరి 6 2018 ఎవరు అధికారంలో ఉన్నారు? ఫిబ్రవరి 6 2018న పర్మిషన్ ఇస్తే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ డిస్టిలరీ కానివ్వండి లేకపోతే తయారీదారుడు ఎప్పుడు స్టార్ట్ చేసి ఉంటాడు తయారు చేయటం ఈ ప్రెసిడెంట్ మెడల్ విస్కీని? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి చేశాను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఆ మాత్రం ఆలోచన లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇది బ్రాండ్ని ఆయన తీసుకొచ్చి ఈరోజు జే బ్రాండ్ అని చెప్పేసి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడి నుంచో బ్రాండ్లు తీసుకొచ్చిందని చెప్పేసి ప్రచారం చేయడంలో ఉద్దేశం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలన్నింటినీ వ్యతిరేకించి బురదజల్లి ఏదైతే గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయో పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల రూపంలో వాటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఈరోజు ప్రెసిడెంట్ మెడల్ ఎవరిదండి? ఈ ప్రెసిడెంట్ మెడల్ చంద్రబాబుదే, టీడీపీ ప్రెసిడెంట్ మెడల్ ఇది. ఈ మెడల్ ఆయనే మెడల్ వేసుకోవాలి. ప్రెసిడెంట్ మెడల్ బాటిల్స్ అన్ని తీసుకొచ్చి లైన్గా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు అందరూ కలిసి మెడల్స్ వచ్చినట్లు వాళ్ళు మెడల్ వేసుకుని తిరిగి ఈ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మనం చేస్తాను. ఇంకోటి గవర్నర్స్
రిజర్వ్స్ ప్రెసిడెంట్ గారిని కాదు గవర్నర్ కాదు గవర్నర్ గారిని కూడా వాడేసుకున్నారు ఆయన వాడటంలో పేద ప్రజల దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎవరు కూడా ఆయనకి ఇది కాదు ఎవరైనా వాడేస్తారు ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పారు గవర్నర్ రిజర్వ్ అనే బ్రాండ్ కూడా వచ్చింది మాట్లాడితే ఇది జే బ్రాండ్ అంటారు లేదా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక నాయకుడి పేరు చెప్పి ఆయనదే అని చెప్పేసి చెప్తాడు నేను అడుగుతా ఉన్నా దీనికి ఎప్పుడు వచ్చిందని అనుమతి 2018 నవంబర్ 5వ తారీఖున అంటే ఎవరు ఇచ్చారండి అప్పుడు ఎవరున్నారండి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కదా అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిందా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిందా అంటే ఇటువంటి అబద్ధాలు ఎందుకు చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ బ్రాండ్స్ కానీ ఈ బ్రాండ్స్ ఇచ్చే ముందు క్వాలిటీ అంతా కూడా చెక్ చేసి బ్రాండ్స్ ఇస్తారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఒక బ్రాండ్ అప్రూవల్ వచ్చినప్పుడు ఆ బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మన స్పిరిట్ ఎంత ఉంటుంది ఏదైతే దాని కాంపోజిషన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చెక్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్ని చూసి ఈ బ్రాండ్స్ అప్రూవ్ చేస్తారు మరి 2018 నవంబర్ 5వ తారీఖున ఇస్తే ఎందుకు దీనికి జే బ్రాండ్ అని చెప్పేసి పేరు పెడుతున్నారు ఇది జే బ్రాండ్ కాదు ఇది సి బ్రాండో ఎల్ బ్రాండో కే బ్రాండో లేదా బాబ్ బ్రాండ్నో ఇటువంటి పేరు పెట్టుకోవాలని చెప్పేసి తెలుగుదేశం నాయకులు ఇష్టమైతే మార్చుకుంటానికి అవకాశం ఉందేమో నేను ప్రభుత్వంలో కూడా అధికారులతో మాట్లాడతాను నేను మీరు సి బ్రాండ్నో లేదా కే బ్రాండ్నో లేదా ఎల్ బ్రాండ్నో లేదా బాబ్ బ్రాండ్ అని చెప్పేసి మార్చుకుంటానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా అది కూడా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం నేను అంతేకాదు ఇంకా అనేక బ్రాండ్లు ఈ గవర్నర్స్ రిజర్వ్ మాత్రమే కాకుండా గవర్నర్ పేరు మీద ఉన్న ఇతరత్ర బ్రాండ్లు నెపోలియన్ నెపోలియన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు వాక్టన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు అదేవిధంగా సెవెంత్ హెవెన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు వీటన్నిటికీ కూడా ఏపీ స్టేట్ బ్రోరెస్ కార్పొరేషన్ లిమిటెడ్ 2018 అక్టోబర్ 26న ఇచ్చారు అంటే ఈ బ్రాండ్లన్నిటికీ తనే ఉన్నప్పుడు ఇచ్చి ముడుపులు ఇష్టం వచ్చేట్టు కలెక్ట్ చేసుకుని ఈరోజు జే బ్రాండ్ అని చెప్పేసి ఎందుకు ఈ ప్రచారం చేస్తున్నాం నిస్సిగ్గుగా సిగ్గు బిడియం శరం లేకోకుండా రాస్తారోకో చేస్తాను లేదా ధర్నాలు చేస్తామని చెప్పేసి అంటే ఎంతటికి ఈ తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందో జగన్మోహన్ రెడ్డి గారిని సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానివ్వండి ఎకనామిక్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎదుర్కొనే సత్తా దమ్ము ఈ రాష్ట్రంలో ఎవరికీ లేక ఇటువంటి తప్పు బ్రాండ్లు లేకపోతే తప్పుడు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకుంటున్నారని చెప్పేసి నేను మనవి చేస్తాను ఈరోజు రేపు ఎక్కడో ఈరోజు పేపర్లో చదివాను ధర్నాలు చేస్తున్నారు ఏదో అని చెప్పేసి వీళ్ళందరినీ ఈ ప్రెసిడెంట్ మెడల్ గవర్నర్ రిజర్వ్స్ లేకపోతే నెపోలియన్ బ్రాండెడ్ మెడల్ వేసుకుని కూర్చోండి ఇంకా వచ్చిన వాళ్ళు చెప్పులు కూడా చెప్పులు దండ కూడా వేస్తారు ఈ విషయాలు తెలిసిన తర్వాత అని చెప్పేసి మనం చేస్తాం ఇవన్నీ నేనేదో ఊర్లో చెప్పట్లా ఇది కూడా ప్రెసిడెంట్ మెడల్ ఆఫీస్ ఆఫ్ ది కమిషన్ ఆఫ్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఏపీ అమరావతి సిఆర్ నెంబర్ 113/8153/2017/CPE/ఎక్సైజ్ డేటెడ్ 6/2/2018 అంటే 2000 ఫిబ్రవరిలో 18లో ఇచ్చిన దాని ఫైల్ 2017లోనే స్టార్ట్ చేశారు వాళ్ళు అప్లై చేసుకుంటూ అంతా కూడా 2017లోనే ప్రారంభించిందని అర్థం ఆ రోజు ఇదంతా ఇచ్చారు ప్రెసిడెంట్ మెడల్ ఈ మెడల్ చంద్రబాబు నాయుడు గారికి వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం అదేవిధంగా గవర్నర్ రిజర్వ్స్ ఫామ్ L1B సెక్షన్ రూల్ 43 ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ ప్రొబిషన్ ఎక్సైజ్ ఏపీ అమరావతి సిఆర్ నెంబర్ 3/1147/40 అంత క్లియర్గా లేదు 5/11/2018 గవర్నర్స్ మెడల్ దీంతోపాటు ఈ నెపోలియన్ లేకపోతే ఇక్కడ ఏదో స్పెషల్ స్టేటస్ బ్రాండ్ కూడా ఇచ్చారు స్పెషల్ స్టేటస్ బ్రాండ్ తర్వాత ఇవన్నీ నెపోలియన్ ఇటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు రేట్ కాంట్రాక్ట్ చేసుకున్న ఆర్డర్స్ వాస్తవాలు ఈ విధంగా ఉండగా ఎందుకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు ఇటువంటి అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను
ఇన్ని బ్రాండ్లు పర్మిషన్ ఇచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఈ దేశంలో ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నా. ఎవరైనా నాకు తెలిసి నేను కూడా ఎక్సైజ్ మినిస్టర్గా చేశాను. నేను ఇన్ని వందల బ్రాండ్లకి ఒకటే ప్రభుత్వం, నేను కూడా మూడు సంవత్సరాలు నాకు కొంత నెలలతో తేడాతో ఉంటుందేమో, మూడు సంవత్సరాలు ఎక్సైజ్ మినిస్టర్గా చేశాను నేను. కానీ నాకు తెలిసి రెండు మూడు బ్రాండ్లు కూడా కొత్త బ్రాండ్లు ఇచ్చినట్లయితే నాకు జ్ఞాపకం లేదు, అయితే ఒక ఐదు పది ఇచ్చానేమో. కానీ ఇన్ని బ్రాండ్ల్ని ఒకే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే ఆయనకి ఈ లిక్కర్ మాఫియా అంతా కూడా సన్మానం చేసి ఆయనకి బిరుదులు ఇవ్వాలి. శ్రీమాన్ మధ్య మహా చక్రవర్తినో, మధ్య సామ్రాటనో, లేకపోతే ఇటువంటి బిరుదులు ఇచ్చి ఆయన సత్కరించుకోవాల్సిన అవసరం లిక్కర్ మాఫియాకు ఉందని కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అంతేకాదు ఇంకా ఎంత ఘోరం అంటే బూమ్ బూమ్ అని మధ్య పెద్ద జోక్ అంతా కూడా బూమ్ బూమ్ బీర్, బూమ్ బూమ్ బీర్. అసలు ఏంటి బూమ్ బూమ్ బీర్ అంటారు? ఈ బూమ్ బీర్ బీర్కి ఎప్పుడు ఇచ్చారో తెలుసా? 2019 మే 14 ఏంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు అపద్ధర్మ ముఖ్యమంత్రి. నాకు తెలిసి కౌంటింగ్ అయిందో లేదో నాకు జ్ఞాపకం లేదు. మే 14కి అయిందో అవలేదు అనుకుంట. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి అసలు నైతిక విలువలున్న ఏ వ్యక్తి కూడా ఇటువంటి టెండర్లు, అంటే లిక్కర్ టెండర్కు సంబంధించి ఎప్పుడు కూడా సంతకాలు పెడతంగానే ఆ ఫైల్ని రాబోయే ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పేసి పక్కన పెడతారు తప్పితే ఎవరు కూడా సంతకం చేయరు. కానీ అసలు ఈయన అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా 2019 మే 14 సంతకం పెట్టాడంటే ఈ బూమ్ బూమ్ స్పెషల్ బీర్, ఏదో బాబాబ్ బీర్ లాగా బూమ్ బూమ్ బీర్కి సంతకం పెట్టాడంటే ఎంత అనైతికత ఈ చంద్రబాబు నాయుడుకు ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాను. ఆయన అపద్ధర్మ ముఖ్యమంత్రా లేకపోతే అధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను మనం చేస్తాను. అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి. హై వోల్టేజ్ గోల్డ్ బీర్, ఎస్ఎన్జే బీర్, బ్రిటిష్ ఎంపైర్ పేర్లు సెలక్షన్లో కూడా బ్రహ్మాండంగా ప్రెసిడెంట్ని వాడేశాడు, బ్రిటిష్ని వాడేశాడు, గవర్నర్ని వాడేశాడు. అది 2017 జూన్ 7 తారీఖున. అది బాబు గారి యొక్క గొప్పతనం. కానీ ఇంతకంటే గొప్పతనం ఏంటంటే ప్రజల్ని ఎంత మభ్య పెట్టాడు. ఇక్కడ కూర్చున్న మీకు కూడా అనుమానమే ఇన్ని రోజులు కూడా. ఏంటి ఈ బ్రాండ్లన్నీ ఏదో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాండ్లే, ఇవన్నీ కూడా తెలుగుదేశం నాయకులకు సంబంధించిన బ్రాండ్లే అని చెప్పేసి చాలామందికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనుమానం. ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. మేమంతా కూడా ఆధారంతో సహాయం చూపిస్తున్నాం. ఆయన ఇచ్చిన ఆర్డర్స్, ఆయన ఆంధ్రప్రదేశ్ తరఫున ఆంధ్రప్రదేశ్ అంటే ఏదో ఒక సంస్థ ఉంటుంది మధ్య లిక్కర్ బిజినెస్ చేస్తానికి, వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారంటే ఆల్రెడీ అప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నట్టే కదా ఈ బ్రాండ్స్. మరి ఏ విధంగా చెప్తున్నారు ఇది జే బ్రాండ్ అని చెప్పేసి ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇంకా ఇకపోతే ఎంతసేపు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారం ఏంటంటే ఇవన్నీ కూడా ఏదో వైసీపీ నాయకుడు పార్సారిదో లేకపోతే ఇంకెవరిదో ఇంకా ఎక్స్ వైజెడ్ పేర్లు పెట్టేసి ఈ బ్రాండ్లన్నీ కూడా వెళ్ళాయని చెప్తారు. వాస్తవం ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా. విశాఖ డిస్టరీస్ అయిన పాత్రుడిది గారిది కాదా? మొన్నటి వరకు ఒక సంవత్సరం క్రితం వరకు విశాఖ డిస్టరీస్ ఏదో నీతులు చెప్తాడు పెద్ద పోటు గారికి మెల్లేవో డైలాగులు కొట్టేస్తాను. ఈ మధ్య డైలాగులు కొడతాం అనేది ఫ్యాషన్ అయిపోయింది. అవాస్తవాలు చెప్తూ ఆ అవాస్తవాల్ని డైలాగుల రూపంలో కనుక మనం చెప్తే దానికి ఒక శాంక్టిటీ వస్తుందని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. ఈ విశాఖ డిస్టిలరీస్ అయిన పాత్రుడి గారిది కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అదేవిధంగా పిఎంకే డిస్టిలరీస్ యనమల రామకృష్ణుడి గారి వియ్యంకుడు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను శ్రీకృష్ణ డిస్టిలరీస్ ఆదికేశ్వరి అడిగారు మీ పార్టీ ఎంపీ కాదా, మీకు సంబంధించింది కాదా? అదేవిధంగా ఎస్పీవై డిస్టిలరీస్ ఎస్పీవై రెడ్డి గారిది కాదా? కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఈ డిస్టిలరీస్కి పర్మిషన్ ఇస్తానని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాకు గుర్తుండి ఆయనకి రిజెక్ట్ చేసింది. ఆయనకి లైసెన్స్ వచ్చిన తర్వాత సరైన సమయంలో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రారంభించకపోయేసరికి లైసెన్స్ని ఎక్స్టెండ్ చేస్తానికి రిజెక్ట్ చేసినట్టు నాకు జ్ఞాపకం ఉంది సబ్జెక్ట్ వెరిఫికేషన్. సో ఆ పరిస్థితుల్లో ఎస్పీవై రెడ్డి గారికి ఎరవేసి మీ పార్టీలోకి తీసుకువెళ్ళి ఈ డిస్టిలరీస్కి పర్మిషన్ ఇచ్చింది మీరు కదా.
ఆయన మీ పార్టీ ఎంపీ కదా. ఈ వాస్తవాలు ఈ విధంగా ఉండగా వీటిని మీరు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించింది, ఎంపీలు ఎంపీలకు సంబంధించింది అని చెప్పి చెప్తారు. ఇంకా ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఇది ఇడుపులపాయలో అని చెప్పేసి. ఇది ఇడుపులపాయ కాదు బ్రదర్, ఇది చంద్రబాబు ముడుపులపాయలో తయారైన మీరు వండి వారుస్తున్న కథ అని చెప్పేసి మనం చేస్తామని. నేను వీటన్నిటికీ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారి ముడుపులపాయలో ఇవ్వబడ్డాయన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని. నేను అంతేకాదు, ఇదంతా ఏంటో గవర్నమెంట్ తాగిచ్చేస్తుంది, గవర్నమెంట్ తాగిచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తారు. ఏ విధంగా అయితే సిగరెట్ ప్యాకెట్ మీద పొగ త్రాగుట హానికరం అని ఉంటుందో, అదేవిధంగా మద్యం సేవించడం కూడా ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి బ్రాండ్ ఉంటుంది. ఎక్కడ కూడా మనం బలవంతంగా తాగిస్తానికి ప్రయత్నం చేయం. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి, బామ్మర్ది గారు, బాలకృష్ణ గారు బాగా మద్యం సేవిస్తారని చెప్పేసి అనేక పత్రికల్లో చదివాం. లోకేష్ బాబు గారు కూడా తాగిస్తారని చెప్పేసి అక్కడక్కడ విన్నాం. మరి వీళ్ళందరికీ ప్రభుత్వమే తాగిస్తుందా, లేదా మీరు తాగిస్తా? మీరు 5 సంవత్సరాలు ఉన్నారు కదా, 5 సంవత్సరాలు రోజు ఇంట్లో కూర్చోబెట్టి తాగించారా మీరు? అంటే ఈ లిక్కర్ తాగటం అనేది ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ ఇష్టాలు బట్టి తాగుతూ ఉంటారు. అంతేగాని ప్రభుత్వం బలవంతంగా తాగిస్తుంది, బలవంతంగా తాగిస్తుందని ప్రచారం చేస్తున్నలో ఎంతవరకు సభ ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం. మేము ఆలోచన చేశాం, రేట్లు పెంచడం మూలంగా కరెంట్ షాక్ తగిలినట్టు రేట్లు ఎక్కువగా ఉంటే మద్యం సేవించడం తగ్గుతుందని చెప్పేసి ఒక ఆలోచన చేసి ప్రయత్నం చేశాం. ప్రయత్నం చేసిన తర్వాత అనేక రకాల సమస్యలు వస్తాయి. అంటే ఇంపోర్ట్ మన ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, లేదా మన వాళ్ళే అక్కడికి వెళ్ళి తాగటం కానివ్వండి, లేకపోతే బార్డర్స్ దగ్గర వ్యాపారం కానివ్వండి, రకరకాల సమస్యలు రావడం మూలంగా దాన్ని ఇతర రాష్ట్రాలతో ఎట్పార్ 1-5 రూపాయలు అటు ఇటుగా ఎట్పార్ తీసుకొచ్చాం. ఏదో ఒక సామెత ఉంది, చేదస్థ మొగుడు చెప్తే ఏనాడు గిలితే ఏడుస్తాడని చెప్పేసి. ఇవన్నీ కూడా వాస్తవాలు మీ ముందు చెప్తే వాటిలో ఏంటి పరిస్థితులను ఆలోచన చేయకోకుండా, వాస్తవాలు అర్థం చేసుకోకుండా ఏదో ఒక ప్రచారం చేసి ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారిని డిగ్రేడ్ చేయాలి అని ఆలోచన తప్పితే ఇంకేదన్నా ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అసలు మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతుంటే అంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. ఏదో స్వామి చెప్తాం దయ్యాలు వేదాలు వెలించాయి అని చెప్పేసి కరెక్ట్గా ఇన్ కేస్ సూట్ అవుతుంది. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని వెన్నుపోటు పొడిసి ఆయన మీద చెప్పులేసి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు. రాగానే చేసిన మొట్టమొదటి ఏంటో తెలుసా, రాష్ట్ర ఖజానా నిండిపోయింది అని చెప్పేసి మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి ఊరూరా ఈ మద్యపాన వ్యాపారాన్ని విస్తరించిన చక్రవర్తి కాదా ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ రోజు దాదాపు 45,000 బెల్ట్ షాపులు ఉండేయని చెప్పేసి ఆనాటి గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ లెక్కలు ఉన్న ఆనాటి ఆ ప్రభుత్వం సమయంలోనే 45,000 షాపులు ఉండి సిండికేట్లు, మద్యం సిండికేట్లు, తర్వాత ఎంఆర్పి వైలేషన్లు, ఏ కిల్లి బడ్డీకి వెళ్ళినా కూడా ఎక్కడ మద్యం దొరకదు అనేది లేకోకుండా ప్రతి కిల్లి బడ్డీలో మద్యాన్ని అమ్మించడం, ఏదో ఎస్ఎంఎస్ కొట్టు మద్యం పట్టు అని చెప్పేసి ఏదో ఒక ఇది కూడా పెట్టారు. ఏది మన జవహర్ గారు, జవహర్ రెడ్డి గారా కాదు కాదు సారీ జవహర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇది హెల్త్ డ్రింక్ అని చెప్పేసి ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు, మన జవహర్ రెడ్డి గారు, జవహర్ గారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన జవహర్ గారు ఈ మద్యాన్ని హెల్త్ డ్రింక్గా బ్రాండింగ్ చేసి ఎస్ఎంఎస్ కొట్టు మందు పట్టు కోరుకున్న మద్యాన్ని ఇంటికే సప్లై చేస్తామని చెప్పేసి ప్రచారం చేసిన మీరు ఈరోజు ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా ఈ లిక్కర్ కన్సంప్షన్ తగ్గించాలని ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని మీరు మాట్లాడటానికి మీకు నైతిక హక్కుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంటింటికి సప్లై చేస్తామని చెప్పేసి మా రోసయ్య గారు ఏ లోకాన్ని ఉన్నాడు కానీ ఆయన చెప్పేవాడు ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు ఎవరు దొరికినా నేను కూడా ఎక్కడ దొరికితే నా ముక్కు మూసేసి నోట్లో మద్యం పోస్తానని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాడు, మీరు కూడా వింటారు.
సో అటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్న విషయం తెలియదా? ఆఖరికి ఎంత దోచుకున్నారంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఒక పక్కన పెట్టండి, ప్రతి బాటిల్ మీద 10 నుంచి 25 రూపాయలు ఎంఆర్పి వైలేషన్ చేసి కింద నుంచి పైదాకా తెలుగుదేశం నాయకులందరూ కూడా జేబుల్లో వేసుకున్న విషయం వాస్తవం కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఇది లోకల్ ట్యాక్స్ కాదా, అది లోకేష్ ట్యాక్స్. లోకేష్ ట్యాక్స్ వేసి ఇంత దోచుకున్న వీళ్ళు ఈరోజు వాళ్ళు మాట్లాడుతుంటే చాలా అన్యాయంగా కూడా ఉందని చెప్పేసి నేను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఈ 43-45 వేల బెల్ షాపుల్ని మూసివేయటమే కాకుండా 4380 మద్యం షాపులకి అనుబంధంగా ఉన్న పర్మిట్ రూపును కూడా తీసేశారు. అంటే ఇదంతా ఏంటంటే సేల్స్ని డిస్కరేజ్ చేయాలి. సే ముందు అందుబాటులో ఉండకూడదు, అందుబాటులో ఎక్కువ ఉంటే ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. అందుకని ఎక్కువ అందుబాటులో ఉంచుకోకుండా అందుబాటు తగ్గిస్తే, మద్యం అందుబాటుని లేకుండా చేస్తే లిక్కర్ కన్జంప్షన్ తగ్గిద్దని ఉద్దేశంతో 45 వేల బెల్ షాపుల్ని మూయించేశాం. ఆ రోజున 4380 షాపుల్ని, షాపులకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూములు కూడా తీసేశాం. వాటి స్థానంలో కేవలం 2934 షాపులు మాత్రమే పెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే సమయం పాలనలో కానివ్వండి, లేదా ఈ ఎంఆర్పి రేట్ల విషయంలో కానివ్వండి, లేదు క్వాలిటీ విషయంలో కానివ్వండి, లేదు నాన్ డ్యూటీ పేడ్ బిజినెస్ విస్తరింపజేయటంలో కానివ్వండి, సమస్యలు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం తరపునే ఇతర రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా ప్రభుత్వ షాపుల నుంచి అమ్మిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను. ఆ రోజు 24 గంటలు కూడా అమ్ముతా ఉంటే, లిక్కర్ అందుబాటులో ఉంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉదయం 11 నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఈరోజు మద్యం అందుబాటులో ఉండేట్టు చేస్తా ఉన్నామని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాదు మేము ఈరోజు సారా అని చెప్పేసి జంగారెడ్డి విషయంలో, లేకపోతే జంగారెడ్డిగూడెం విషయంలో వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. మేము అన్ని అక్కడక్కడ సంఘటనలు జరగలేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. నేను ఎక్కడన్నా చెదురుమదురు సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ ప్రభుత్వం చేస్తున్న విషయం ఏంటి? దీని మీద ఒక పక్కన ఈ బెల్ షాపులు నిర్మూలించాం, ఇంకో పక్కన ఉన్నతాధికారి ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ప్రతి జిల్లాలో సెబ్ అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బోర్డు అనుకుంటాను, ఎస్సీబి, దాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఇటువంటి జరగకోకుండా మేము ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి ఏదో మేము చేస్తుంది, ప్రభుత్వమే చేస్తుంది అని అంటే ఎంతవరకు సభ అని చెప్పేసి మనం చేస్తున్నాం. రాబందుల్లాగా జంగారెడ్డిగూడెంలో జరిగిన విషయం ఏంటి? జరిగిందని మా దృష్టికి రాగానే, ప్రభుత్వ దృష్టికి రాగానే ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ, ఆర్డీఓ, అదేవిధంగా వాళ్ళతో పాటు కలెక్టరు, ఎస్పీ, 5 గురు ఉన్నత స్థాయి వ్యక్తులు కమిటీలాగా వెళ్ళి చనిపోయిన 18 మంది కుటుంబాలను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ కుటుంబాలు ఎక్కడ చెప్పలా వీళ్ళు మద్యం తాగుతూనే తాగటం మూలంగానే చనిపోయారని చెప్పేసి. ఒకరికి రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కొంతమందికి కిడ్నీ సమస్యలు ఉన్నాయి, కొంతమందికి లివర్ సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలతో చనిపోయారని ఆ కుటుంబాలు చెప్తే రాబందుల్లాగా, రాబందు కనుక ఎక్కడైతే శవం కనబడితే ఎగురుకుంటే వెళ్ళి పీక్కుతుంటానికి ప్రయత్నం చేస్తాయో అక్కడ జరిగిన కొన్ని మరణాలు పోనీ, ఏదన్నా ఒకటే గ్రామంలో జరిగితే, ఒకే వార్డులో జరిగితే, ఆ వార్డులో ఏదో కల్తీ సార తాగారనో లేకపోతే కల్తీ మందు తాగారనో అనుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. కానీ వేరువేరు ప్రాంతాల్లో కూడా చనిపోతే, వేరువేరు గ్రామాల్లో చనిపోతే, ఇదంతా కూడా ఏదో నాటుసారా మూలంగానే జరిగిందని చెప్పి చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఇటువంటి ఏదన్నా జరిగితే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది. ఇదంతా కూడా జంగారెడ్డిగూడెంలో జరిగిందంతా కూడా చాలా అబద్ధం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు వెళ్ళేటప్పటికే కొంతమందికి దాని సంస్కరణలు అన్నీ పూర్తయిపోయినాయి. ఉన్న 1-2 బాడీస్ కూడా శాంపిల్స్ తీసుకుని ల్యాబ్స్ కూడా పంపించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళు చెప్తారు ఏదో ఈ ప్రభుత్వం ఏమి చేస్తలేదని చెప్పేసి. టీడీపీ హయాంలో 2015-16 47,771 కేసులు బుక్ అయితే
18887 మంది అరెస్ట్ చేశారు 698676 లీటర్ సారా సీజ్ చేశారు 2016-17 లో 13609 కేసులు బుక్ చేస్తే 8143 మందిని అరెస్ట్ చేసి 118119 లీటర్ల సారా సీజ్ చేస్తూ జరిగింది 2017-18 లో 11349 కేసులు బుక్ చేస్తే 7065 మంది అరెస్ట్ చేస్తే 103000 లీటర్ల్ని సీజ్ చేశారు సారాని అదేవిధంగా 18-19 లో 11197 అంటే వాళ్ళు అసలు దీన్ని పట్టించుకుంటూ వదిలేశారు ఇది తగ్గిపోయిందని అంటే తర్వాత సంవత్సరంలో మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ రెండేళ్లలో మే 20 నుంచి మే 22 వరకు 92766 కేసులు బుక్ చేసి 69178 మందిని అరెస్ట్ చేసి 1,40,630 లీటర్ల సారాన్ని సీజ్ చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం నేను ఒకవేళ ప్రభుత్వానికి దీన్ని చూసి చూడనట్టు వదిలేసి లేకపోతే వాళ్ళు తెలుగుదేశం చెప్తున్నట్లు నాయకులకి దీంట్లో ప్రమేయం ఉంది అధికారిక ప్రమేయం ఉందని చెప్పేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు ఉంటే కనుక ఇంత పెద్ద క్వాంటిటీలో మీరు 5 సంవత్సరాలు కలిపి పట్టుకుంది ఎంతండి 5 సంవత్సరాలు 17-16 నుంచి 7, 8, 9, 10 లక్షలు 10 లక్షల లీటర్లు సీజ్ చేస్తే మేము కేవలం 2 సంవత్సరాల్లోనే 12,40,635 లీటర్లు సీజ్ చేశాం 2 ఇయర్స్లోనే అంటే మాకు చిత్తశుద్ధి ఉన్నట్లా లేకపోతే మీకు చిత్తశుద్ధి ఉన్నట్లా ఒకవేళ మేము సారాని మేము పెంచి ప్రోత్సహిస్తున్నామా పెంచి ప్రోత్సహిస్తున్నట్లయితే మీరు పట్టుకున్న దానికంటే చాలా తక్కువలో పట్టుకోవాలి మీరు మొత్తం 5 సంవత్సరాల్లో 10 లక్షలు పట్టుకుంటే మేము 2 సంవత్సరాల్లో 12 లక్షలు పట్టుకున్నాం సీజ్ చేశాం కాబట్టి మీరు ఇటువంటి దిగజారు రాజకీయాలు చేయొద్దని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని బుర్రజల్లి ఆయన రాజకీయంగా ఏదో నష్టపరచాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారో అదంతా శుద్ధ అబద్ధం చంద్రబాబు నీచి రాజకీయాలకి ఇదే తార్కాణం అని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే ఈరోజు ఏదైతే బ్రాండ్లు చెప్పి ఎకిలి నవ్వులతో ప్రెస్లో అదేవిధంగా ఎల్లో మీడియా ఏదైతే ప్రచారం చేస్తూ ఉందో వాటన్నిటికీ కూడా ఆధారాలతో సహా మేము ఈరోజు మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం ఇవన్నీ కూడా ఏదైతే బ్రాండ్లు ఈరోజు మాట్లాడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు లేదా ఏదైతే బ్రాండ్లు తెలుగుదేశం వాళ్ళు లోకేష్ అదేవిధంగా సోమిరెడ్డి లేకపోతే ఇంకా వేరే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు దీనికి సమాధానం చెప్పాలి మీరిచ్చి ఎందుకు ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలుతున్నారో సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ప్రజలందరూ కూడా వాస్తవాలను గమనించాలి మద్యపాన నిషేధం నియంత్రణ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఏదైతే మేము ఎన్నికల్లో చెప్పామో దశల వారీగా మద్యపాన నిషేధించడం అదేవిధంగా మద్యపాన అన్ని నియంత్రించడం మా పార్టీ యొక్క లక్ష్యం ఉద్దేశం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే 16 కేసులు ఇప్పుడు ఒక లెక్కలు కూడా ఉన్నాయి ఎంతమంది పుడతారు ఎంతమంది చనిపోతారు అనే విషయంలో ఒక స్టాండర్డ్ స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి అవి ఈ మరణాలని మీరు ఎట్లా చెప్తారు మీరేమన్నా ఇది చేశారా ఇది పోస్ట్ మార్టం చేపించారా మీరు మొన్న 18 మంది చనిపోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఇవన్నీ కూడా మరణాలు అన్నారు మరి వారి కుటుంబ సభ్యులే చెప్పట్లేదే వాళ్ళు ముగ్గురికే దాంట్లో ముగ్గురే తాగి అలవాటు ఉందని చెప్పేసి కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్పారు మిగతా 18 మంది కుటుంబ సభ్యులు మా వాడికి లివర్ ప్రాబ్లం ఉందనో లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళే కేసు పెడతామో లేకపోతే ప్రభుత్వం మీద చేసేవాళ్ళు కదా మరి ఆ కుటుంబ సభ్యులు ఎందుకు మాట్లాడతలా నేను కాదంటలా నేను నాటు సారా పూర్తిగా అసలు 1 లీటర్ కూడా తయారు కావట్లేదు నేను చెప్తాను సిద్ధంగా నేను అదే చెప్తున్నా 2 సంవత్సరాల్లో 12.5 లక్షల లీటర్ల సారాన్ని సీజ్ చేసి ధ్వంసం చేశాం వీటన్నిటి మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నాం దీనికోసమని ఒక స్పెషల్ ఎస్సీబీని ఒకటి ఏర్పాటు చేసి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని నేతృత్వంలో పెట్టి చాలా స్ట్రిక్ట్గా చూస్తా ఉన్నాం అక్కడ మీరు చూస్తే కేసులు ఎస్సీబీ బుక్ చేసిన కేసులు చూస్తే అందరి పార్టీ వాళ్ళు అన్ని కూడా ఇక్కడ కూడా ఒకవేళ మా పార్టీ కార్యకర్త దొరికినా కూడా ఎక్కడ కూడా వదిలిపరిస్తే ప్రయత్నం చేయట్లా అందరి మీద కూడా కేసులు పెట్టి ఇటువంటి ఎక్కడ ఇల్లీగల్ సారా ఉన్నా ఆఖరికి మోతాదు మించి బాటిల్స్ క్యారీ చేస్తున్నా వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకున్నారు ఎస్సీబీ మీరు 16 కేసులు వచ్చినాయి అన్నారు నేను కాదనట్లా
కానీ 12.5 లక్షలు నేను మేము చెప్పాం కదా నేను చెప్పా కదా అప్పుడే ఎన్ని కేసులు పెట్టాము 45 కేసులు సుమారు మే 20 నుంచి మార్చి 22 వరకు 92766 కేసులు బుక్ చేశాము 12.5 లక్షల లీటర్ల సారాన్ని సీజ్ చేసి ధ్వంసం చేశాం జే బ్రాండ్ అనేది మీరు అది మళ్ళీ ఉపయోగిస్తే దాని మీద అంటే నాకు నేను వ్యక్తిగతంగా చెప్తున్నా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను ఇప్పుడు చెప్పాను ఏ విధంగా మీరు చెప్తారు జే బ్రాండ్ అని ఇదిగోండి ప్రెసిడెంట్ మెడల్ మీరు కావాలంటే తీసుకోవచ్చు కాపీలు కూడా ఇస్తాను నేను ప్రెసిడెంట్ మెడల్కి ఎప్పుడు ఇచ్చారండి 6/2/2018 ఏ ప్రభుత్వం ఉంది 6/2/2018 పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారంటే ఇది పర్చేజ్ ఆర్డర్ అనుకుంటాను నేను ఎందుకంటే రేట్లు ఎంఆర్పి రేట్లు అన్ని ఇచ్చారంటే దాదాపు ఒక సంవత్సరం ముందు నుంచే ఇది తయారీ అవుతున్నట్టే కదా ఆ ప్లాంట్ రెడీ అయినట్టే కదా వీళ్ళు లేబుల్ కో లేదా పర్మిషన్ ఎప్పుడో చేశారు కదా మరి జే బ్రాండ్ ఎట్లా అంటారు ఇది బాబ్ బ్రాండా లేకపోతే సి బ్రాండా కే బ్రాండా ఎల్ బ్రాండ్ అని మీరు బ్రాండింగ్ చేయండి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇన్ని అబద్ధాలు చెప్పినాడు ఆ అబద్ధం చెప్పడానికి సిగ్గుపడతాడా ఏంటి ఇది జే బ్రాండ్ తనే ఉత్తర్వులు ఇచ్చి తన ప్రభుత్వ ఆయనలో ఉత్తర్వులు ఇచ్చి ఆయన అంత నీతి మంత్రుడైతే అపధర్మ ముఖ్యమంత్రిగా ఉండి రేపో మాపో కుర్చీని వదిలేసే అపధర్మ ముఖ్యమంత్రిగా ఉండి అన్ని బ్రాండ్లకి సంతకాలు పెట్టాడంటే ఇంకా ఆయన ఆయన మాటలకు ఏమైనా విలువ ఉంటుందా ఆయన ఆయన మోసే కొన్ని పత్రికలు ఆయన ఏదో గొప్పవాడని చెప్పేసి ప్రచారం చేయొచ్చు కానీ దీనికి ఒక్కసారి సమాధానం చెప్పమనండి ఇదిగోండి 14/5/2019 బురా బ్లాండే సమ్మర్ లెగర్ బీర్ ఒరిజినల్ బీరా బూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ బూమ్ సూపర్ 08 స్ట్రాంగ్ బీర్ ఏ తారీఖు అండి 14/5/2019 ఏంటి ఇన్ కెపాసిటీ ఈ ప్రభుత్వం కెపాసిటీ ఏంటి ఇవ్వచ్చా ఆపేయాలి కదా అధికారులకు కూడా ఉత్తర్వులు ఇవ్వాలి కదా ఇటువంటి ఫైల్ ఏదైనా ఉంటే మీరు తర్వాత వచ్చిన ప్రభుత్వం చూసుకుంటుంది నీకు ధైర్యం ఉంటే మన ప్రభుత్వం వస్తా అనుకోండి అంటే నీకు తెలుసు కాబట్టి నీకు లావాదేవీలని పూర్తి చేసేసుకున్నావు కాబట్టి వాళ్ళు మళ్ళీ నీ మీద ఎక్కడ పడతారో ఆ డబ్బులు ఎక్కడ వెనక్కి తిరిగి ఇవ్వమంటారో అనే భయంతో నువ్వు 5,000 కోట్లు తిని ఈరోజు 5,000 కోట్లు అంటుకో లేకపోతే ఆఖరి విషయంలో రేపో మాపో కుర్చీ దిగిపోయేటప్పుడు ఈ ఆర్డర్స్ నీ ప్రభుత్వానికి అపద్ధర్మ ప్రభుత్వానికి ఇచ్చే నైతిక అధికారం ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తావు రా నేను అనేది మేము 45-46,000 కేసులు బుక్ చేశామని చెప్తున్నాను నేను ఎక్కడ లేదని చెప్పి చెప్తే ఎవరిని పులివెందులో పెట్టుకున్నావు లేకపోతే పెన్నూరులో పట్టుకున్నావా లేకపోతే ఇంకోతర 16 కేసులు పెట్టామని చెప్పొచ్చు మేము 92,000 కేసులు బుక్ చేశాం మేము అది ఎక్కడైనా ఉండొచ్చు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉండొచ్చు మేమేదైనా అసలు ఈ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కేసు కూడా రాలేదు ఒక్క లిక్కర్ కేసు సారా కేసు కూడా లేదంటే మీరు అడగొచ్చు అక్కడ పట్టుకున్నారండి ఇక్కడ పట్టుకున్నారండి 92,000 కేసులండి అంటే ఎన్ని రోజులు 700 రోజులు 92,000 కేసులు అంటే రోజుకు 100-150 కేసులు బుక్ చేస్తున్నాం వాటిని అనగా పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి 12.5 లక్షల సారా లక్షల లీటర్ల సారాని మేము సీజ్ చేసి ధ్వంసం చేశాం వాసింగ్ కలర్ కలర్ పెయింట్ లేకపోతే